ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. పట్టణ స్థానిక సంస్థలు నివసించే వరద ముంపు ప్రాంతాల ప్రజల సహాయ రక్షణ కోసం తక్షణమే 550 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పారు. రానున్న భారీ వర్షాల వల్ల తలెత్తే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్దంగా ఉందని రాష్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. తెలంగాణలో వచ్చే 48 గంటలు అక్కడక్కడ భారీ నుంచి భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. కోవిడ్ రికవరీల విషయంలో దేశంలో వృద్ది క్రమేపీ పెరుగుతూ 88.26% చేరుకుంది. జీహెచ్ఎంసీ దాని చుట్టుపక్కల మున్సిపాలిటీలతో సహా పట్టణ స్థానిక సంస్థలు నివసించే వరద ముంపు ప్రాంతాల ప్రజల సహాయ రక్షణ కోసం తక్షణమే 550 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టి అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తిగా నేలమట్టమైన ఇంటికి 1 లక్ష రూపాయల చొప్పున, పాక్షికంగా నష్టపోయిన వారికి 50,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వరద ముంపుకు గురైన కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. జీహెచ్ఎంసీ దాని చుట్టుపక్కల మున్సిపాలిటీలో భారీ వర్షాలకు మరణించిన 33 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేసియాను రాష్ట ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, తదితర మౌలిక సదుపాయాలను మరమ్మతు చేసి పునరుద్దరించాలని చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. రాష్టానికి 10 కోట్ల రూపాయల సహాయం ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ముఖ్యమంత్రి కృతజ్ఞత తెలిపారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, వాణిజ్య సంస్థలు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి ఉదారంగా విరాళాలివ్వాలని చంద్రశేఖరరావు కోరారు. రానున్న భారీ వర్షాల వల్ల తలెత్తే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్దంగా ఉందని రాష్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన దృష్ట్యా ప్రజలను కాపాడి రక్షించేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం దృష్టి సారించిందని ఆయన చెప్పారు. సైన్యాన్ని, హెలికాప్టర్లను కూడా సంసిద్దం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఈ ఉదయం ఉన్నతస్థాయి సమీక్ష సమాపేశం జరిగాక తారక రామారావు మీడియాతో మాట్లాడారు. ఈ సమాపేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కూడా హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల 80 కాలనీలు ఇంకా జలదిగ్బంధంలో ఉన్నాయని, వీటిని తోడిపోసే కృషి కొనసాగుతుందని ఆయన అన్నారు. రానున్న 2-3 రోజుల భారీ వర్షాల సూచన ఉన్నందున రంగారెడ్డి జిల్లాలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, చెరువులు పూర్తిగా నిండిన చోట గండ్లు పడకుండా చూడాలని రాష్ట విద్యాశాఖ మంత్రి సబితేంద్రారెడ్డి సాగునీటి పరిదర శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా ఆస్తి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సాగునీటి పరిదర శాఖ రెవెన్యూ అధికారులతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు, వరదల వల్ల పూర్తిగా నష్టపోయిన ఇళ్లకు 1 లక్ష రూపాయల చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు మంత్రి తెలిపారు. వాతావరణం. తెలంగాణలో వచ్చే 48 గంటల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. వచ్చే 3 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తాజా సమాచారంలో పేర్కొంది. వచ్చే 5 రోజుల్లో రాష్టంలో అక్కడక్కడ తెలియపడి నుంచి వర్షాలు కురేయవచ్చు. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అన్లాక్ అంటే అజాగ్రత్త కాదు, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ముందుకు సాగడం. అన్లాక్ లో అన్ని జాగ్రత్తలు పాటించండి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 66,63,000 మంది వరకు రికవరీ కావడంతో కోవిడ్ రికవరీల విషయంలో మన దేశం ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. కోవిడ్ రికవరీల విషయంలో దేశంలో వృద్ది క్రమేపీ పెరుగుతూ 88.26% చేరుకుంది. కాగా గత 24 గంటల్లో 579 మంది కోవిడ్ ఇతర వ్యాధుల బారిన పడి చనిపోయారు. తెలంగాణ రాష్టంలో మొట్టమొదటిసారిగా 1000లోగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 948 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 1896 మంది కోలుకున్నారు. మరో 4 చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1275కి పెరిగిందని రాష్ట వైద్యారోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా సమాచారంలో తెలియజేసింది.
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 74,948 శాంపిళ్లను పరీక్షించగా 3,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 783,132 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి ఎన్నో చర్యలు తీసుకుంటూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయం చేశాయని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాపార వర్గాలు గృహిణులు తెలిపారు. కరోనా కట్టడికి ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మహేందర్. మాది కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. ఇప్పుడు బతుకమ్మ దసరా పండుగ నేపథ్యంలో ప్రజలందరూ గుంపులు గుంపులుగా కాకుండా విడివిడిగా ప్రభుత్వ ఆదేశానుసారం ఎవరి ఇళ్లలో వారే పండుగలు జరుపుకుని తమ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ పాత బస్తీల్లో పగుళ్లు వచ్చిన పురాణపూల వంతెనపై రాకపోకలను నిన్న సాయంత్రం నుంచి నిలిపేశారు. వంతెన పిల్లర్ ఒకటి దెబ్బతింది. ఈ వంతెనకు బారికేడ్లను ఏర్పాటు చేసి బహదూర్పురా హుస్సేని ఆలం నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. కరోనా కష్టకాలంలో ఎక్కువగా నష్టపోయిన వీధి వ్యాపారులకు తొందరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని సూర్యాపేట మెప్నా పీడీ రమేష్ నాయక్ ఆకాశవాణి తెలిపారు. సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ చిరు వ్యాపారులకు అత్యంత వేగంగా ఈ 10,000 రుణాలను అందించేటటువంటి జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లు అదేవిధంగా మెప్మా సిబ్బందితో సమన్వయం చేసుకుని బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుని త్వరితగతిన 10,000 రూపాయల రుణాలు సకాలంలో అందించాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇక్కడ మెప్మా ముందుకెళ్తా ఉంది. మెప్పల్లి ఖాదీకి పూర్వ వైభవం తీసుకొస్తామని కూరట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు అన్నారు. మెట్పల్లి ఖాదీ బోర్డు చైర్మన్ గా ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా విద్యాసాగరరావు మాట్లాడుతూ అద్దకంతో పాటు సన్నదారం తయారీపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. రాష్ట ప్రభుత్వ సహకారంతో స్థానికులకు మరిన్ని ఉద్యోగ కల్పనకు చర్యలు చేపడతామని కూడా ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని, వ్యాధి ప్రబలకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా డొన్నకల్ మండల వైద్య అధికారి డాక్టర్ రంజిత్ రెడ్డి ఆకాశవాణికి తెలిపారు. నా పేరు డాక్టర్ రంజిత్ రెడ్డి. నేను మహబూబాబాద్ జిల్లా డొన్నకల్ మండల వైద్యాధికారిని. ఇప్పటివరకు డొన్నకల్ మండలంలో 5,000 చిల్లర పరీక్షలు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 700 పైన పాజిటివ్ కేసెస్ రావడం జరిగింది. హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో మళ్ళా మనం దీన్ని అశ్రద్ధ చేస్తే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా జాగ్రత్తలు పాటిస్తూ ఎవరింటి వద్ద వారు దసరా పండుగని బతుకమ్మ పండుగని చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కార్మికులకు వారి పని స్థలాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని జిల్లా చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్రావు ఆకాశవాణి తెలిపారు. నా పేరు వి అశోక్రావు, సహాయ సంచాలకులు చేనేత జౌళిశాఖ సిరిసిల్ల. ఈ కోవిడ్ పీరియడ్ లో టెస్కో తరఫున ప్రతి నేత కార్మికునికి 2 మాస్కులు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మరమగల కార్మికులు పనిచేసే యూనిట్ పరిసరాల లోపల వాళ్ళు శానిటైజ్ చేసుకోవడానికి శానిటైజర్, సోపు, నీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. పట్టణ స్థానిక సంస్థలు నివసించే వరద ముంపు ప్రాంతాల ప్రజల సహాయ రక్షణ కోసం తక్షణమే 550 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పారు. రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురియడం వల్ల తలెత్తే ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్దంగా ఉందని రాష్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. తెలంగాణలో వచ్చే 48 గంటల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.